బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఒంగోలులో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మరో 48 గంటల్లో ఆ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో 24 గంటల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు ఇప్పటికే ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఫైరోజ్ అందిస్తారు. ఫైరోజ్, అల్పపీడనం ప్రభావం ఎలా ఉంది ఒంగోలులో? రాత్రి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడుతున్నాయి. అయితే ప్రస్తుతం జిల్లాలో 6 నెలల కాలం నుంచి కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వారం రోజులుగా ఇటీవల కాలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 2-3 రోజులు కొద్దిగా తెరిపించిన తర్వాత మళ్లీ కురవడం మొదలు పెట్టాయి. కాబట్టి ఖరీఫ్ లో విస్తారంగా సాగు చేస్తున్నారు పంటలు. అలాగే రబీ సాగుకు కూడా ఊతమిస్తున్నాయి ఈ వానలు. గుండ్లకమ్మ నది పూర్తిగా నిండిపోయింది వరద నీరుతో. పాలేరు, మన్నేరు, ముసి నదుల్లో 4 గంటల తర్వాత ప్రవాహం కనిపిస్తుంది. వాగు వంకలు అయితే చెరువులు జిలకలను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి ఒంగోలు తడిసి ముద్దయింది. అలాగే పలు కాలనీలు కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలు కూడా మునిగిపోయాయి. కాలువలు పొంగిపోతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్లో ప్రధానంగా కోడలు మొత్తం కలిపి చెరువులా కనిపిస్తుంది. రోడ్లపై 7 రోజులు నీరు నిలిచిపోయింది. అలాగే పూలగారి మార్కెట్ కూడా పూర్తిగా నీటిలో అంటే వరద నీరు వచ్చేరింది. చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా అంటే గత వారం రోజులు కురిసిన వర్షాలకు రాత్రి కురిసిన వర్షం తోడవుతుండటం ఒకసారిగా ఒంగోలు నగరంలో కాలువలు మొత్తం పొంగిపొర్లి రోడ్లపై నీరు నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ ఫైరోజ్.